వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టక్కీస్ కుకింగ్. సో ఈరోజు వచ్చేసి మనం పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం ఘీ వేసుకొని, ఘీ ఆర్ బటర్, పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ వేసుకొని జస్ట్ లైట్గా అలా కుక్ చేయాలి. ఇలా కొంచెం లైట్గా కుక్ అయిన వాటిని తీసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ పాలకూర కూడా పెట్టుకోవాలి అదే ప్యాన్లో. మొత్తం పాలకూర అంతా చక్కగా దాంట్లో పెట్టేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇలా కొంచెం లైట్గా కలుపుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి కొంచెం కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని మిక్సీలో వేసుకొని వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ పాలకూర కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టుకొని ఒక ప్యాన్లో దాంట్లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుంటున్నాం. వేసుకోవాలి. పన్నీర్లు కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని ఆ బటర్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కలుపుకుంటూ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు, లైట్గా కారం వేసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ ఇంకా మిక్సీ జార్ ఉంది కదా మనం పేస్ట్ చేసుకుని, దాంట్లో వాటర్ కొంచెం కలిపేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. అలా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని దాంట్లో పన్నీర్ పీసెస్ మనం ఏవైతే ఫ్రై చేసుకొని ఉన్నామో అవి ఆ పేస్ట్లో కర్రీలో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత దాంట్లో లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వండి. లాస్ట్లో దానికి తీసి కలిపేసుకోండి కొంచెం మంచిగా. సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. లాస్ట్లో మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ ఆర్ కర్డ్ ఉంటే కర్డ్ని కొంచెం బీట్ చేసేసి అలా పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ పాలక్ పన్నీర్ రెడీ. చపాతీతో ది బెస్ట్ కాంబినేషన్ పాలక్ పన్నీర్. మీరు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టక్కీస్ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.